హలో ఎవరీవన్, వాట్సప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్, ఫౌండర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. సో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేద్దాం. సో ఈరోజు అన్బాక్స్ ఏంటో చూసేద్దాం రండి. सो ई रोज अनबॉक्स पंचिंग बैग्स विथ टू पेयर्स ऑफ बॉक्सिंग ग्लव्स इंदो बॉक्सिंग ग्लव स्पेशल बॉक्सिंग ग्लव सो इन फास्ट फास्ट मैं प्रोडक्ट्स अनबॉक्स सो व्यूअर्स इधी ओरियन प्रो बॉक्सिंग पंचिंग बैग ऑलरेडी मन ना पात वीडियो पंचिंग बैग यूज ब्लू कलर दी सेम अदे ब्रांड बट इध ब्लैक कलर ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసేద్దాం. ఆల్రెడీ ఇది ప్యాకింగ్ వచ్చేసరికి ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ వస్తుంది. ఫస్ట్ మీకు అది ప్యాక్ అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఎట్లా పర్లేదు, ఇది నేను మొత్తం త్రీ ఆర్డర్ పెట్టాను నా స్టూడెంట్స్ కోసం. చూడండి, ఇవి వచ్చేసరికి ప్యూర్ ఇండియన్ బ్రాండ్. మనం కూడా ఇవి యూజ్ చేసే బెస్ట్, ఎందుకంటే బడ్జెట్లో ది బెస్ట్ పంచింగ్ బ్యాగ్స్ అంటే ఇది మాత్రమే ఉంది. వాడే ఫిల్ చేసి ఇస్తాడు, ప్లస్ చైన్స్ కూడా వాడేస్తాడు, విత్ హ్యాండ్ రాప్స్ కూడా ఇస్తాడు. సో ఇంతకంటే బడ్జెట్లో మనకి మంచిదంటే ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు నేను సేఫ్గా దీన్ని మొత్తం ఓపెన్ చేసేసి చూపించేస్తాను. ఇదిగోండి, పైన మనం కవర్ తీసేసాం. సో ఇప్పుడు కవర్ తీసిన తర్వాత బ్యాగ్ ఈ టైప్లో ఉంటుంది. అంటే చూసారు కదా, దీన్ని వాళ్ళు ప్యాకింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారు. బాగానే ఉంది అట్టలతో పైన. ఇదంతా నాకు అమెజాన్లో ఆర్డర్ చేస్తాను. ఇది ఈ బ్యాగ్స్ లింక్ కావాలి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ దీన్ని కూడా తీసేద్దాం. త్రీ లేయర్ ప్రొటెక్షన్. ఇప్పుడు చూడండి, మళ్ళీ కవర్లో ఇచ్చారు. కవర్ కూడా తీసేద్దాం. ఇట్స్ అ బ్లాక్ బ్యూటీ, బ్లాక్ వన్. చాలా 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 బాగుంది. ఇప్పుడు దీన్ని హైట్ చూద్దాం ఒకసారి. మన డయామీటర్ అంతా టాప్ వచ్చేసరికి సైడ్ పైనుంచి వన్ 15 సెంటీమీటర్స్ ఉంది. 115 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఒక 5 సెంటీమీటర్స్ తక్కువ, 4 ఫీట్ అనమాట. హ్యాంగింగ్ చేయించుతో కలుపుకుంటే ఇంకా మనకు 4 ఫీట్ పైన వస్తుంది. 1 ఫీట్ అంటే మనకి 30 సెంటీమీటర్స్ కదా. సో ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే కనుక అది 4 ఫీట్ ఉండేది. అయినా మనకి హ్యాంగ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ హైట్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే కింద పెడతాం కదా బ్యాగ్ స్ట్రెచ్ అయ్యి కిందకి వెళ్ళిపోయి అంటే మడతలు పడిపోయి ఉంటుంది. టైల్స్ తీసామంటే కనుక మనకు 5 సెంటీమీటర్స్ కూడా కవర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ 4 ఫీట్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీని చుట్టుకొలత చూద్దాం. సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ 93 సెంటీమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా, అంటే 3 ఫీట్ వచ్చింది. 1 ఫీట్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ కదా. సో ఇప్పుడు 93 సెంటీమీటర్స్ ఉంది, 3 ఫీట్ చుట్టుకొలత ఉంది. నేను చూసారా ఒకసారి దగ్గర. అండ్ చూడండి, దీని చైన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, అసలు పర్ఫెక్ట్. ఇంత లో బడ్జెట్లో ఇట్లాంటి మంచి బ్యాగ్ అంటే కష్టం. ఇది ఓన్లీ 1140 రూపీస్ మాత్రమే పడింది. అండ్ ఇప్పుడు దీంట్లో ఇన్నర్ మెటీరియల్ చూపిస్తాను. ఈ చైన్ క్వాలిటీ కానీ ఇది కానీ మన ఓల్డ్ బ్యాగ్, మన దగ్గర ఉన్న బ్యాగ్ ఇట్లా అయితే రాలేదు. అది పాత మోడల్, ఇది కొత్త మోడల్. క్వాలిటీ చాలా మెయింటైన్ చేశారు. ఈ క్లాత్ కూడా రెగ్జిన్ క్లాత్, ఫాక్స్ లెదర్ కూడా కాదు. అంటే రెగ్జిన్ క్లాత్ లెదర్, ఫాక్స్ లెదర్ తక్కువ. ఇది చూడండి లోపల క్వాలిటీ. ఫిల్లింగ్ వచ్చేసరికి ఈ వేస్ట్ క్లాత్ పీసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఏ పంచింగ్ బ్యాగ్లోనే ఇవే ఉంటాయి. ఆరల్స్ ఇంకా కొన్ని కొన్ని టాప్ మోస్ట్ క్వాలిటీస్లో ఏంటంటే ఈ కాటన్ పెడతారు, బూరగ దూది ఇట్లాంటివి అంటారు, అవి పెట్టి ఫిల్ చేస్తుంటారు.
నార్మల్ ఈ ఫిల్లింగ్ కూడా మనం హై ప్రొఫెషనల్స్ ఫిల్ చేస్తారు, ఎందుకంటే మనం ఫిల్ చేసామంటే కనుక ఇంత క్వాలిటీ ఫిల్లింగ్ అయితే మనకి రాదు నార్మల్ హ్యాండ్స్తో చేస్తే. సో ఇది ఈ పంచింగ్ బ్యాగ్ యొక్క డిస్క్రిప్షన్. వెయిట్ వచ్చేసరికి ఇది అరౌండ్ 20 to 25 కేజెస్ ఉంటుంది. బాగుంటుంది మీకు 20 to 25 కేజెస్ అంటే అంత తక్కువే అని అనుకోవచ్చు, బట్ మనం ఒకసారి బ్యాగ్ని హ్యాంగ్ చేసి మనం యూజ్ చేసేటప్పుడు గ్లౌస్ తోటి గ్లౌస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి షోల్డర్లో ప్రెషర్ తెలుస్తుంది, పవర్ అంతా షోల్డర్లో వస్తుంది, మనకి కావాల్సింది షోల్డర్ కదా. ఇప్పుడు బేర్ హ్యాండ్స్ కొడితే మనకి ఏమొస్తుంది, అందరు ఎస్కేసుకొని కొడతారు, ఎస్కేసుకొని కొడితే ఏమొస్తుంది, చేతులు గట్టిగా అవుతాయి తప్ప పవర్ రాదు ఏమీ రాదు. అదే మనం ఇది యూజ్ చేసామంటే కనుక లోపల కాటన్ ఫీలింగ్స్ తోటి మనకి రియాక్షన్ ఉంటుంది బ్యాగ్ అనేది, ఇప్పుడు మనం షోల్డర్లో పెడతాం అది కూడా మనం పంచింగ్ గ్లౌస్ వేసుకొని యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఒట్టి బేర్ హ్యాండ్స్తో కొట్టామంటే కనుక ఒట్టి చేతితోటి మనకి పెద్ద ప్రెషర్ ఏమి ఉండదు. దీంతోపాటు వీళ్ళు మంచి బ్యాండేజెస్ కూడా ఇచ్చేస్తున్నారు, క్వాలిటీ బ్యాండేజెస్ ఇదిగోండి. ఇవి వచ్చేసరికి అదే ఆరియన్ సేమ్ బ్రాండింగ్ కొడితే మంచి క్వాలిటీ బ్యాండేజెస్ కూడా ఇస్తారు, ఇది కూడా చాలా చాలా బాగుంటాయి. నేను చెప్తున్నాను కదా ఈ ప్రోడక్ట్ని నేను ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 years పై నుంచే వాడుతున్నాను ఈ బ్యాగ్ని, ఈ కంపెనీ బ్యాగ్ని. ఇప్పటికి నా దగ్గర అట్లాగే ఉంది, నా ఫ్రెండ్ ఒకరు తీసుకొని యూజ్ చేయడం వల్ల అది పొరపాటున చినిగింది, కానీ ఇప్పటికీ కూడా క్వాలిటీ కానీ చాలా బాగుంది, చైన్ క్వాలిటీ కానీ అంతా. సో అందుకే నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నాను అందరికీ ఎవరైనా సరే కావాలంటే. బట్ బాక్సింగ్ అనేది సరిపోతుంది, బట్ ఇంకొద్దిగా మనం టోప్ అవ్వాలంటే కనుక అంటే బేసిక్లో యూజ్ చేయొచ్చు, ఇంకొద్దిగా మనం ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్ లెవెల్ దాటిపోయి ప్రో లెవెల్కి వెళ్ళామంటే కనుక ఈ 3 feet ఉంది కదా, ఒక దీని మీద కొంచెం వెడల్పు ఐ మీన్ ఒక 4 feet ఆర్ 5 feet ఉంటే ఇంకా బ్యాగ్ ఇంకా బాగుంటుంది, ఐ మీన్ పంచింగ్ ఎక్కువ ప్రెజర్ చూపిస్తుంది బాగుంటుంది. సో ఇది పంచింగ్ బ్యాగ్ గురించి. అండ్ మన నెక్స్ట్ సో వ్యూయర్స్, ఇప్పుడు ఇందాక పంచింగ్ బ్యాగ్ అన్బాక్స్ చేసాం కదా, ఇప్పుడు న్యూ కంపెనీ ఒక మంచి బడ్జెట్లో గ్లౌస్ అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ ఒక అతను కూడా అడిగారు, అన్న బడ్జెట్లో మంచి గ్లౌస్ ఏమంటే చెప్పండి అని. నేను బడ్జెట్ ఎంత అని అడిగితే 1000 rupees అని చెప్పారు. సో 1000 rupees నాకు తెలిసి ఇవే బెస్ట్ బాక్సింగ్ గ్లౌ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ కవర్ పై కవర్ తీసేసి చూపించేస్తాను. సో ఇదిగోండి నేను ఇప్పుడు వీటిని మొత్తం పైనంతా తీసాను, ఆ కవర్తో పాటు ఇది కూడా ఇచ్చారు, ప్యాకింగ్ కూడా పర్లేదు బాగానే ఉంది. లోపల మళ్ళీ ఇంకో కవర్, ఇది కూడా పర్లేదు ఇంత బాగుంది. సో ఫైనల్లీ అవర్ బాక్సింగ్ గ్లౌస్ లివ్ లీజర్ ఎక్స్పోర్ట్స్ వరల్డ్ వైడ్ కంపెనీ పేరు ఫుల్ ఫామ్ లివ్ ఫుల్ ఫామ్. అండ్ ఇవి వచ్చేసరికి ఫాక్స్ లెవర్, మన బ్లాక్ దగ్గర మన దగ్గర బ్లాక్ ఉన్నాయి కదా సేమ్ అదే మోడల్, కాకపోతే అది ప్రీమియం లెదర్, ఇది ఫాక్స్ లెదర్ వస్తుంది. ప్రాక్టీస్కి కానీ ఇది బాగానే ఉంటుంది, టోర్నమెంట్లో కిక్ బాక్సింగ్ కొన్ని ఈవెంట్స్కి ఇది ఎలిజిబుల్ బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ గ్లౌస్ వేసుకొని చూసేద్దాం. ఇది 14 ounces మన దగ్గర బ్లాక్తో సరి 12 ounces. సో ఇప్పుడు వేసేసుకున్నాను చూడండి, లుక్ కూడా అసలు ప్రీమియం లుక్, రెడ్ కలర్ చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా ఇక్కడ గ్రిప్ కానీ పట్టుకున్నప్పుడు బెండ్ అవ్వకుండా బాక్సింగ్ గ్లౌస్ చూడండి చాలా బాగుంది. ఒకసారి దగ్గర చూపించి జూమ్ చేసి చూడండి, ఇక్కడ బ్రాండింగ్ కానీ ఇక్కడ కానీ లోపల కంఫర్ట్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఎయిర్ ఫ్రీగా లోపల ఫ్లో అవ్వడానికి కానీ ప్యాడింగ్ కూడా వచ్చేసరికి హార్డ్గా ఉంది. టోర్నమెంట్కి మనం యూజ్ చేయొచ్చు పర్లేదు, కిక్ బాక్సింగ్ బాక్సింగ్ మన గ్లౌజులు వాడకూడదు కదా, కిక్ బాక్సింగ్ టోర్నమెంట్కి అయితే అసలు యూజ్ చేయొచ్చు. ప్యాడింగ్ కూడా చాలా బాగుంది, 1000 rupees అసలు ఏమొస్తుంది అనుకుంటే ఇది 1000 rupees ఉంది, బెస్ట్ ఇచ్చారు. సో 800 కూడా ఉన్నాయి ఇదే, బట్ 14 ounces వచ్చేసరికి 999 పడింది. 1000 rupees ఇంకేమొస్తుంది చూడండి, లోపల కూడా చూడండి ఒకసారి, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ 1000 rupees. నేను మీకు దీని డిస్క్రిప్షన్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దీనిది ఆ పంచింగ్ బ్యాగ్స్ కూడా. ఇవి 1000 rupees, అవి కూడా 1000 rupees, అంటే 1140 rupees కదా. సో 1000 rupees ఇవి బడ్జెట్లో బెస్ట్, ఐ మీన్ బెస్ట్ అంటే చెప్పచ్చు, ఇంకా 800 కూడా ఉన్నాయి అవి నేను చూడలేదు, బట్ ఇవి పర్లేదు 1000 rupees అంటే చాలా మంచి క్వాలిటీయే.
1000 rupees. ఇవి బాక్సింగ్లో చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ అనమాట. బడ్జెట్లో అది బడ్జెట్లో అంటే 1000 rupees, ఇది 1000 rupees, అది 140 rupees అప్రాక్సిమేట్లీ విత్ చైన్. మొత్తం క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అండ్ ఇవి అండ్ మీకోసం ఇంకొక స్పెషల్ ప్రోడక్ట్ కూడా ఉంది, అది కూడా బాక్సింగ్ గ్లౌజెసే. అవి కూడా నాకు ఒకరు పంపించారు, సిఎంఏ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఢిల్లీ నుంచి. సో అవి నేను మీకు అన్బాక్స్ చేసి చూపించేస్తాను. ఇట్లా పెట్టండి అన్న. యూ వ్యూర్స్, ఇది ఇంకొక ప్రోడక్ట్, సిఎంఏ ఎక్విప్మెంట్స్ నుంచి, ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి నాకు మంచి గ్లౌజెస్ పంపించారు. ఐ మీన్ దాని కథ వేరే ఉంది, ప్రణవసరం మనకి. సో చూడండి, పైన బాక్సింగ్ కూడా ప్యాకేజ్ చాలా బాగుంది. పైన ఎక్స్ట్రీమ్ ఎక్స్ మేడ్ విత్ ప్రైడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి సేమ్, ఇటు పక్క కూడా సేమ్ అంతే, వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఎంఎంఏకి, మోయితాకి, కిక్ బాక్సింగ్కి, బాక్సింగ్కి, ఫిట్నెస్కి ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి ఢిల్లీలో ఉంది, యాక్చువల్గా మాకు కొరియర్ చేశారు డిటిడిసిలో. నేను లోపల చూసేసరికి ఇది వాళ్ళ బిల్లింగ్ ఉంది, ఇందులో నాకు లెటర్ కూడా పంపించారు, ఐ మీన్ డిస్క్రిప్షన్ అనమాట. ఇది మా కుక్క పిల్ల చించేసింది, అక్కడ ఒకటి ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇదే మా కుక్క పిల్ల, ఇది 2 years old ఫీమేల్ డాగ్ అనమాట, అడాప్టెడ్. అది ఇంట్లో బాగా గారాబం, అన్నీ తీసుకొని అసలు చించేసింది పూర్తిగా. ఫాస్ట్ ఇదిగోండి, ఇంకా ఈ గ్లౌజెస్లోకి వెళ్తే ఇవి బాక్సింగ్ గ్లౌజెస్. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేశాను, తర్వాత అన్బాక్స్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సరే ఏముంది అని చెప్పేసి మళ్ళీ నేను అందులో అట్లే పెట్టేశాను. ఇది మొత్తం ఇల్లు ఈ బబుల్ కవర్ తోటి ఫుల్గా స్టిక్కర్ అంటించేసి ప్యాక్ చేసి పంపించారు. నేను ఇది ఓపెన్ చేసి ఇప్పుడు తీసాను మొత్తం. ఇప్పుడు నేను మొత్తం తీసి చూపించేస్తాను. ఇంకా లోపలైతే ఏం లేదు, ఖాళీ డబ్బా. అండ్ ఇప్పుడు ఇదిగోండి, ఈ బబుల్ ప్యాకేజ్ తీసేసి ఇది గ్లౌజ్ బబుల్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యాకింగ్ అంతా మూడు చాలా బాగున్నాయి. ఇవి బాక్సింగ్ గ్లౌస్. ఇవి వచ్చేసరికి సింథటిక్ లెదర్, ప్రీమియం క్వాలిటీ అని కాదు కదండి, నార్మల్ సింథటిక్ లెదర్, ప్యూర్ లెదర్ అయితే కాదు. అసలు చూడండి, చూడటానికి చాలా బాగున్నాయి. యుఎస్ఏ ఫ్లాగ్ కలర్ అనమాట టెక్స్చర్ అంతా. ఇక్కడ బియాండ్ ఎక్స్ట్రీమ్ అని ఉంది. ప్యాడింగ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కానీ ఇక్కడ ఏంది. స్టిక్కరింగ్ కూడా అసలు చూడండి, లోపల అసలు క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది. క్వాలిటీ అంతా లోపల చాలా సాఫ్ట్గా ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంది లోపల కానీ, గ్రిప్ కానీ లోపల అంతా. ఇప్పుడు నేను ఇవి వేసేసుకొని చూపించేస్తాను మీకు. వావ్, ఇది ఒకటైతే మనం వేసుకోవచ్చు, ఇంకోటైతే మనం వేసుకోవడం కాబట్టి, ఎందుకంటే ఇది ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు, పట్టుకొని తీయడానికి కూడా కుదరట్లేదు. కొద్దిగా పెద్దది ఉంది, 14 ounces కదా. సో లోపల చాలా చాలా మెత్తగా ఉంది. నేను నేషనల్ బాక్స్ అని కాబట్టి నాకు ఇంతమంది, నా దగ్గర ఇంతకుముందు అడిడాస్ ఉండేవి, అడిడాస్ కూడా సేమ్ ఇదే మోడల్ అనమాట. లోపల బెండింగ్ కానీ ఇట్లా తంబ దగ్గర కానీ కంఫర్ట్ సూపర్ ఉంది, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 1500 rupees పడుతుంది, అండ్ విత్ జిఎస్టీ కూడా ప్లస్ 12% జిఎస్టీ ఎక్స్ట్రా. అరౌండ్ నాకు 1119 rupees జిఎస్టీ పడింది. డెలివరీ ఛార్జెస్ ఏం తీసుకోలేదు వాళ్ళు, డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా డెలివరీ చేశారు ఢిల్లీ నుంచి. ఇప్పుడు ఇవి కూడా చేసేసుకుందాం. సూపర్ క్వాలిటీ, చాలా చాలా బాగుంది. లీవ్ కింద చూసారు కదా, దాని మీద కొద్దిగా బెస్ట్ బాగుంది. ఇవి కూడా మన టోర్నమెంట్కి యూస్ చేయొచ్చు కిక్ బాక్సింగ్కి. అసలు చూడడానికి చూడండి, అసలు ప్రీమియం లుక్ ఎంత బాగుందో స్టైలిష్గా. ఈ కలర్ కానీ వైట్ అండ్ యుఎస్ఏ స్టార్స్ కలర్ కానీ, ఇక్కడ ఈ స్టిక్కరింగ్ కానీ, గ్రిప్ కానీ, అసలు ఈ లోగో అయితే హైలైట్. ఇది చాలా బాగుంది, క్రోమ్ మోడల్లో ఇచ్చారు. ఐ మీన్ మెరుస్తూ ఉంది ఇదంతా లోగో. ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ లోగోస్ ఇచ్చారు, బియాండ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ BGXP 100 series. చాలా బాగుంది, అసలు ప్రీమియం అనమాట. కొడుతున్నాం కానీ బ్యాగ్ మీద కానీ చాలా బాగుంది, అటాక్ చేసినప్పుడు కానీ
సో గాయస్ ఈ ప్రొడక్ట్స్ అన్ని అదర్ కంట్రీ ప్రొడక్ట్స్ అయితే కాదు, మెయిన్లీ చైనా ప్రొడక్ట్స్ అయితే కాదు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసరికి ఓన్లీ ప్యూర్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఆరియన్ కానీ మీరు దీని మీద చూడొచ్చు. మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ చేసింది, సారీ చూడొచ్చు ఇక్కడ చూపించు దగ్గర చూడండి, మీరు దీని మీద చూడొచ్చు మేక్ ఇన్ ఇండియా ఆరియన్. ఇదంతా అసలు మేక్ ఇన్ ఇండియా అంటే ఐ మీన్ ఇండియాలోనే డిజైన్ చేసింది, బయట ప్రోడక్ట్స్ మనం ఎందుకు చేయడం ఇండియాలో చేద్దామని చెప్పేసి. ఇవి ఎక్స్ట్రీమ్ ఎక్స్ కానీ నేను చూపించిన ఆ ల్యూ బాక్సింగ్ గ్లౌజెస్ కానీ ప్యూర్ అన్ని ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో అందుకని నేను ఇండియన్ ప్రొడక్ట్స్ని కూడా మన ఇండియన్ ప్రొడక్ట్స్ని కొద్దిగా తీసుకొద్దామని చెప్పి ఐ మీన్ అందరికి చెప్దామని చెప్పేసి ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను. మన ఇండియా ప్రొడక్ట్స్ మనం డెవలప్ చేసుకోవాలి కదా, సో అందుకని ఇవన్నీ నేను ఈరోజు అన్బాక్స్ చేసి చూపించాను సపరేట్గా, అన్ని ఓన్లీ ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇవన్నీ. బికాస్ ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఈ గ్లౌజ్ని నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి మాత్రమే నేను అంటే ఒక ప్రోడక్టే ఉంది కదా, ఈ ఒక్క ప్రోడక్ట్ని నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. నేను ఇంతవరకు యూజ్ చేయలేదు, మీరే చూసారు కదా కొత్త ప్రోడక్ట్. నేను యూజ్ చేయను కూడా, నేను డైరెక్ట్గా వీటిని మళ్ళీ సేమ్ అదే ప్యాక్ చేసేసి నేను మళ్ళీ వాళ్ళు కొరియర్ వేసేస్తాను. కొరియర్ ఛార్జెస్ కూడా నావే పూర్తిగా, మహాయితో 200 అవుతాయి ఏమో కొరియర్ ఛార్జెస్, వాళ్ళ ప్లేస్కి అంత మించి అవ్వవు కదా. సో నేను నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి మాత్రమే గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఆ గివ్ అవే కూడా ఎట్లా అంటే మీరు మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అట్లాగే నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీ అంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి అండ్ ఈ వీడియోని ఒక గ్రూప్స్లో ఒక కొన్ని మీకు ఎన్ని గ్రూప్స్ వీలైతే అన్ని గ్రూప్స్ మోర్ దెన్ వన్ చేసి వాటిని స్క్రీన్ షాట్ తీసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. సో అందులో నేను లక్కీగా ఒక పర్సన్ నేను పిక్ చేసి ర్యాండమ్గా వాళ్ళకి నేను ఈ గ్లౌస్ని నేను పంపించేస్తాను, పూర్తిగా కొరియర్ ఛార్జెస్ డెలివరీ మొత్తం నావే. సో ఇది వ్యూర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా. అండ్ మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత షేర్ చేయించండి. థ్యాంక్ యూ, బాయ్.